మనక పట్టిన దరిద్రం. జగన్ మోహన్ రెడ్డి ఇస్ ఇంజూరియస్ టు ఆంధ్రప్రదేశ్. వైఎస్ఆర్సిపి ముక్త ఆంధ్రప్రదేశ్ అని మేము ఏదైతే నినాదం ఇచ్చామో సింపుల్ గా నేను ఈరోజు చెప్తున్నా బాబు, వైఎస్ఆర్ సిపిలో ఉన్న నాయకులు కూడా మీరు అక్కడ బానిసత్వం చేస్తున్నారు, మీరు అక్కడ అక్కడికి మీకు గౌరవం లేదు, కనీసం మనిషి అనే గౌరవం కూడా లేదు. ఆయన ట్రాప్లో పడి ఆయన మీరు భుజాన్ని వేసుకుంటున్నారు. దానివల్ల మన పిల్లల భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తే, మీరుంటున్న వాళ్ళ పిల్లల భవిష్యత్తే ఒకసారి ఆలోచించుకోండి. ఆయన కేవలం అందరినీ కూడా సైకలాజికల్గా మెంటల్గా ఆయన వైపు తిప్పుకొని ఆఖరికి నేను ఈరోజు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే లబ్ధి పొందుతున్నాడు, ఆయనతో పాటు ఒకరు ఇద్దరు తప్పితే ఆఖరికి రాజకీయాల్లో బాగుపడుతున్నాం, 4 రూపాయలు సంపాదించుకుంటున్నాం అనే పరిస్థితి కూడా లేదు. మనం మన కిడ్నీలు మన బ్రెయిన్లు అమ్ముకొని మన అవయవాలు అమ్ముకొని జగన్మోహన్ రెడ్డికి మనం ఊడిగని చేస్తున్నామని వైఎస్ఆర్సిపి నాయకులకి తెలియాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన స్ట్రాటజీలు, ఆయనకున్న ఇంట్రెస్ట్లే మీకు ఓపెన్గా చెప్తున్నాను. అవన్నీ నేను చెప్పాలని కాదు, మీరు ఆలోచించుకోండి. గత 4-5 రోజుల నుంచి జరిగిన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎపిసోడ్లు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఆయనకున్న ఎజెండాల మీద మాత్రమే పనిచేస్తాడు, మీ మీద మా మీద కాదు, ఎవరి మీద కాదు. ఆఖరికి తల్లి చెల్లి ఉన్న ఎజెండాలు కూడా ఆయనకు అవసరం లేదు, ఆఖరికి భార్య అవసరం కూడా లేదు. ఆయన సొంత ఎజెండాల మీద మాత్రమే పనిచేస్తాడు. లేని రోజు వదిలేసి నట్టాట వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు మీరు 4 రోడ్లు జంక్షన్ కాదు, 40 రోడ్లు జంక్షన్లో వెళ్ళి కూర్చుంటారు. ఎవరు మిమ్మల్ని వైసీపీ నేతలకి మీరు ఉద్బోధ చేస్తా ఉన్నారా ఈ అంశాలంటే మీద? వైసీపీ కాదండి, నేను అంటుంది ప్రజల్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నాను. ఓకే, వైసీపీ నేతలకు కూడా చెప్తా ఉన్నారు కదా మీరు భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది. అంతే కదా, ఈరోజు బ్యాగ్లు వేసుకొని తయారయ్యారు సార్ విజయనారాయణ గారు, బ్యాగ్లు వేసుకొని తయారయ్యారు. ఒకసారి కూర్చొని ఆలోచించుకోండి. నేను అంటుంది ఏంటంటే వైఎస్ఆర్సిపి ఎక్కడ కూర్చోద్దు, తెలుగుదేశం ఆఫీసులోనే, జనసేన ఆఫీసు, బీజేపీ ఆఫీసులో కూర్చోద్దు, ఎవడ మాట వినొద్దు. నీ పిల్లల్ని ఎదురు పెట్టుకొని నేను చేస్తుంది కరెక్టా కాదని మనసు మీద ఇలా గుండెల మీద చెయ్యేసుకొని ఒక్కసారి ఆ బ్యాగ్ వేసుకునే ముందు, ఆ జెండా పట్టుకునే ముందు ఒక్కసారి నీ పిల్లలు, నీ వైఫ్ ఎవరొద్దు. వైఎస్ఆర్సిపి నాయకులందరికీ నేను చెప్తున్నా, మీ పిల్లల్ని ముందు పెట్టుకొని గుండెల మీద చెయ్యేసుకొని నేను చేస్తుంది కరెక్టా కాదా, నీకు కరెక్ట్ అనిపించినప్పుడు జెండా పట్టుకుని వెళ్ళు, మేము ఎదుర్కోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకే, చూద్దాం మీ యొక్క నినాదం ఎట్లా పనిచేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.